brave politician who can take India into the future. I think they're all brave politicians. I think what Rahul Gandhi has done has also... హలో బై డారా మూవీని బ్యాన్ చేస్తారా? అయితే ఇంతకేమని తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లైక్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ డారా మ్యానే కొనసాగుతుంది. ఈ సినిమా మొన్న భారీ అంచనాతో రిలీజ్ అయింది. ట్రిపుల్ తర్వాత 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ కొరటాల శివ ఆచార్య ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో ప్రెస్ ముందుకు వచ్చారు. ముందుగా అనుకున్న విధంగానే ఈ మూవీ థియేటర్ వచ్చి భారీ ప్రపంచమే సృష్టించింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసిందని అర్థమవుతుంది. కానీ కొందరికి సినిమా నచ్చలేదని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాను బ్యాన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని టాక్. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ నెట్టిన్ హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ దేవరా. ఇకపోతే మొన్న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ అందుకుంది. ఇక ప్రేక్షకులు అలరించిందని పబ్లిక్ టాక్ వింటే అర్థమవుతుంది. కానీ నార్త్ ఈ సినిమాను బ్యాన్ చేసే ఆలోచన ఉన్నట్లు, ఆ దిశగా రాజకీయవేత్తలు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందుకు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దేవరా సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలైంది. ఈ సినిమాను నార్త్ లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ ప్రమోషన్స్ తెలుగుగానే ఎక్కువగానే చేశారు. ఒకసారి ముంబైలో ప్రమోషన్స్ చేశారు దేవరా. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. సైఫ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గురించి ప్రశంసలు కురిపించారు. తన అభిమాన నాయకులని ఆయనపై తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మాటలు బీజేపీ ప్రభుత్వానికి నచ్చలేదని తెలుస్తోంది. అతని మాటలు రాజకీయాల్లో దుమారం రేపాయి. నిజానికి ఉత్తర భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇకపోతే అతను మాటల వారిని నొప్పించాయని, అందుకే సినిమాను బ్యాన్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా సినిమాను బ్యాన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి దేవరా టీం దీనిపై స్పందించి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి. ఇకపోతే గతంలో కంగనా రనౌత్ కూడా సినిమా ప్రమోషన్ టైంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి లోని పొంది తలనొప్పులు తెచ్చుకున్నారు. మరి వివాదం ఎంతవరకు వెళ్తుందో తెలియదు, కానీ ఈ వార్త నిజమైతే మాత్రం దేవరాకు నష్టం కలిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీ సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 172 కోట్లు రాబట్టిందని దేవరా టీం అయితే ప్రకటించారు. ఇక ఈ వీకెండ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. సినిమాకు కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ది ఎండ్ వీడియో. ఇవ్వడానికి వస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.